తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మరొక వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో బిగ్ బాస్ లవర్స్ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళకి మరింత ఖుషి చేసే న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ముగ్గురు అందమైన కన్నడ బామ్మలు అడుగు పెట్టబోతున్నారట. ఇక హౌస్ లో గ్లామర్ కి కొదవి ఉండదు, బిగ్ బాస్ ప్రేక్షకులకి పండగే అంటున్నారు. ఇంతకు ఆ ముగ్గురు కన్నడ నటీ నటులు ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని నెలలకి ముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పై ఫుల్ బజ్ క్రియేట్ అయ్యింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అటువంటిది. బుల్లితెర ఆడియన్స్ లో బిగ్ బాస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది, అత్యధిక రేటింగ్ తో నెంబర్ 1 షోగా నిలిచింది. దీంతో సీజన్ 8 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సరికొత్త హంగులతో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటలకి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. అతి ముఖ్యమైన కంటెస్టెంట్స్ ఎంపిక, ఫైనల్ ఇంటర్వ్యూలు పూర్తి చేస్తారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం ముగ్గురు కన్నడ సీరియల్స్ హీరోయిన్స్ ని హౌస్ లోకి పంపుతున్నారట. వారిలో ఒకరు సీజన్ 7 రన్నర్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ. బిగ్ బాస్ సీజన్ 8 కి ఆమె ఎంపిక అయిందట. తేజస్విని గౌడ కన్నడ నటి, ఇక కన్నడలో చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగు సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అమర్దీప్ ని ప్రేమ వివాహం చేసుకుంది. తేజు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా చేయబోతోందని తెలుస్తుంది. అలాగే మరొక కన్నడ బ్యూటీ సౌమ్యరావు బిగ్ బాస్ సీజన్ 8 కి ఎంపిక అయిందట. సౌమ్యరావు కన్నడ నటి, ఇంకా యాంకర్, జబర్దస్త్ యాంకర్ గా కొంతకాలం పనిచేసింది. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆమెకి అది మైనస్ అయింది. ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో చేస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మి గౌడ సైతం బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టబోతోందట. యష్మి గౌడ కూడా కన్నడ సీరియల్ హీరోయిన్. తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యష్మి గౌడ నెగిటివ్ రోల్లో మెప్పిస్తోంది. ఈ ముగ్గురు కన్నడ బామ్మలు అందంతో ఒకరికి మించి మరొకరు అన్నట్టు ఉంటారు. ఈ లెక్కన బిగ్ బాస్ సీజన్ 8 లో గ్లామర్ కి కుదవ ఉండదు అంటున్నారు.